నోటల్ హోటల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు రాహుల్. ఆ తర్వాత శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ సమీపంలో ఉన్న గ్రౌండ్స్లో కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తారు. తెలంగాణలో ఢీలాపడ్డ కాంగ్రెస్ పుంజుకోవటానికి రాహుల్ ఎలాంటి ఫార్ములా అప్లై చేస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బెంగళూరు నుంచి స్పెషల్ ఫ్లైట్లో సాయంత్రం 4:30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు రాహుల్. 5 గంటలకు కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. 6:30కు ఎయిర్పోర్ట్కు చేరుకుని తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. రాహుల్కు స్వాగతం పలికేందుకు భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాలు తాము అధికారంలోకి వస్తే చేపట్టే ప్రాజెక్టులను రాహుల్ ఇవాల్టి టూర్లో కార్యకర్తలకు వివరిస్తారని అంటున్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్. ఈసారి మాత్రం ప్రజలు తమతోనే ఉన్నారు అని అంటున్న ఉత్తమ్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. సభ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తొలి సభ రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలతో భేటీ కాబోతున్నారు. కొద్దిసేపట్లో సభ ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఎన్నికల మీదే ఫోకస్ చేయబోతుంది. కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి రాహుల్ గాంధీ ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొనబోతున్నారు. మనతో మాట్లాడడానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ గారు అన్ని రాష్ట్రాలు పర్యటించి నోటిఫికేషన్ కంటే ముందే కొంత కార్యకర్తలను సిద్ధం చేయడానికి కాంగ్రెస్ పార్టీ మెసేజ్ ఇవ్వడానికి పర్యటన భాగంగా ఈరోజు హైదరాబాద్ రావడం జరుగుతుంది. శంషాబాద్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ద్వారా లాంఛనంగా మేము తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నాం. ఈ సభ ద్వారా రాహుల్ గాంధీ గారు కేంద్రంలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే కొన్ని ముఖ్యమైన అంశాల మీద మాట్లాడతారని చెప్పి మాకున్న సమాచారం. ఎన్నికల ప్రచార సభ, ప్రారంభ సభ, తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి పెద్ద బహిరంగ సభ పెట్టుకోవాలి, కానీ చిన్నపాటి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? చిన్నపాటి లేదు, పెద్ద స్థాయిలోనే ఉంటుంది మీటింగు. కానీ మాకు ఆ సరి అయిన వెన్యూ సరి అయిన సమయంలో దొరక్క అనుకున్న స్థాయి కంటే కొద్దిగా తగ్గి మీటింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి అధికారుల ఆంక్షల వల్ల ఇది ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, మరీ ఎక్కువ జన సమీకరణ అయితే ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ ఇబ్బంది అయిన వాళ్ళు లిఖితపూర్వకంగా మాకు ఇవ్వడం వల్ల మేము అనుకున్న దానికంటే కొద్దిగా తక్కువ స్థాయిలో మీటింగ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ సభ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజలకు ఏం చెప్తారు? ఇది మంచి అవకాశం. 3 నెలల క్రితం అనేక కారణాల వల్ల ఎన్నికల అక్రమాల ఉండొచ్చు, ఈవీఎంలో కొద్ది ఈవీఎం మిషన్ల విషయంలో అనుమానం ఉండొచ్చు, అవినీతి ఉండొచ్చు, డబ్బు ప్రయోగం ఉండొచ్చు. ఏం జరిగినా 3 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీగా మేము ఓడిపోయినా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రివైవ్ అయి పెద్ద ఎత్తున పార్లమెంట్ స్థానాలు గెలిచి మరి తెలంగాణ నా సంపూర్ణ విశ్వాసం, నా నమ్మకం. థ్యాంక్ యూ. రాహుల్ గాంధీ సభ ద్వారా కనీస ఆదాయ హామీతో పాటు మిగతా అంశాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి, లోక్సభ ఎన్నికలకు ముందుండి నడిపించడానికి కార్యకర్తలు ఎటువంటి చర్యలు చేపట్టాలి, నాయకులు ఏ విధంగా కార్యకర్తలు నడిపించాలన్న అంశం మీద కూడా రాహుల్ గాంధీ ఫోకస్ చేయబోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకునే విధంగా ఒక వ్యూహాన్ని కూడా తెలంగాణలో రచిస్తున్నట్లు కూడా చెప్తున్నారు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేసిన అనేక వాగ్దానాలను విస్మరించి ఏ విధంగా పాలన చేస్తుంది, రాష్ట్రంలో కూడా ప్రజల పాలన ఏ విధంగా కొనసాగుతుందనే అంశాల మీద ఫోకస్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడమే అంతిమ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ సభ నిర్వహించబోతుంది. భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు కూడా హాజరవుతున్నారు. కెమెరామెన్ సిద్ధార్థ్ రమేష్, టీవీ 9 హైదరాబాద్.